గజాల ఈ పేరు వింటే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ పక్కన రాజమౌళి డైరెక్షన్ లో గజాల హీరోయిన్ గా చేసింది. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ హిట్ అవ్వడంలో గజాల పాత్ర కూడా చాలా ఉంది. ఎన్టీఆర్ పక్కన అలాగే లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో హీరోయిన్ గా చేసిన గజాల ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంటుంది. అయితే స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో గజాల ఓన స్టార్ అయిపోయింది. నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన గజాల స్టూడెంట్ నెంబర్ 1 తో పాపులర్ అయింది. గజాల తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించింది. తెలుగులో గజాల జూనియర్ ఎన్టీఆర్, అల్లర్ నరేష్, ఉదయ్ కిరణ్, రాజశేఖర్ ఇంకా చాలా మంది నటులతో నటించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలవలేకపోయింది. గజాల సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. భరత సింహారెడ్డి షూటింగ్ టైంలో స్లీపింగ్ పిల్స్ వేసుకొని సూసైడ్ కి ట్రై చేసింది. షూటింగ్ లో ఉన్న హీరో అర్జున్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లడంతో బ్రతికింది. అర్జున్ తో ఉన్న ఎఫైర్స్ వల్లే సూసైడ్ చేసుకుందని టాలీవుడ్, కోలీవుడ్ లో గాసిప్స్ వినిపించాయి. అయితే అర్జున్ బయటకు వచ్చి తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడింది. గజాల ఆ తర్వాత అల్లర్ నరేష్ ని పెళ్లి చేసుకుంటుందని గాసిప్స్ వచ్చాయి. వాళ్ళిద్దరూ పబ్ కు వెళ్లిన ఫోటో బయటికి రావడంతో అప్పట్లో ఈ వార్త నిజమని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత గజాల అందరికీ షాక్ ఇస్తూ బాలీవుడ్ సీనియర్ నటుడు ఫజల్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మస్కట్లో ఉంటున్న గజాల తన తండ్రి కన్స్ట్రక్షన్ బిజినెస్ ను చూసుకుంటుంది. మంచి పాత్రలు వస్తే మూవీస్ లో యాక్ట్ చేయడానికి రెడీ అంటుంది ఈ ముద్దుగుమ్మ. గజాల మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని మనసారా కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.